ముందు వీడియోలో మనం మూడు అంకెల సంఖ్యలను చదవడం మరియు రాయడం నేర్చుకున్నాము. ఈ వీడియోలో దాని గురించి ఇంకొంచెం నేర్చుకుందాము. ఇక్కడ మేళాలో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు స్కోర్ ఇలా ఉన్నది. తరువాతి పోటీ ఎత్తుకు ఎగరడం. ఈ పోటీలో ఏ టీం అందరికన్నా ఎక్కువ ఎత్తుకు ఎగరగలుగుతుందో వారు టికెట్ గెలుచుకుంటారు. ఇప్పటి వరకు టీం ఒకటి నుండి బబ్బన్ మరియు టీం రెండు నుండి భోలా పోటీలో గెంతారు. వారు 262 మరియు 228 వరకు చేరుకోగలిగారు. ఇప్పుడు టీం మూడు నుండి బడబోలే చిన్నాన్న వంతు. చిన్నాన్న చాలా కష్టంగా గెంతారు మరియు వారు కేవలం 220 వరకు చేరుకున్నారు. రండి, ఏ టీం టికెట్ గెలిచిందో చూద్దాం. దానికోసం మనం అన్నిటిలో పెద్ద సంఖ్యను వెతకాలి. మొదట మూడు సంఖ్యల్లో మూడవ స్థానంలోని అంకెను చూసి వాటిలో పెద్ద అంకెను గుర్తించాలి. ఇక్కడ అన్ని అంకెలు సమానంగా ఉన్నాయి, అందువలన మనం తర్వాతి రెండు అంకెల సంఖ్యను చూడాలి. అందులో పెద్ద సంఖ్యను గుర్తించాలి. ఇందులో 62 అన్నిటికన్నా పెద్ద సంఖ్య, 28 దానికన్నా చిన్నది మరియు 20 అన్నిటికన్నా చిన్నది. ఈ రకంగా 262 అన్నిటికన్నా పెద్ద సంఖ్య, అలాగే 220 అన్నిటికన్నా చిన్న సంఖ్య. బాగుంది బాగుంది. టీం ఒకటి అందరికన్నా పెద్ద సంఖ్య వరకు చేరుకుని టికెట్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకు స్కోర్ ఈ ప్రకారంగా ఉంది. టీం ఒకటి మరియు టీం మూడు మధ్య టై అయింది. తర్వాత పోటీ బుంగలు పేల్చడం. ఈ పోటీలో ఏ టీం ఎక్కువ బుంగలను పేలుస్తుందో ఆ టీం టికెట్ గెలుచుకుంటుంది. ప్రతి టీంకి రెండు అవకాశాలు ఇవ్వబడతాయి. టీం ఒకటి టీం రెండు వారి అన్ని అవకాశాలను ఆడుకున్నారు. ఇప్పుడు టీం మూడు నుండి బడబోల చిన్నాన్న కూడా ఆడేశారు. కేవలం చందా అవకాశం మిగిలి ఉంది. ఇప్పటి వరకు స్కోర్ ఇలా ఉంది. ఎవరు 200 బుంగలు పేల్చారో చెప్పగలరా? అవునండి, షేర్ ఖాన్ 200 బుంగలను పేల్చారు. ఈ మూడు సంఖ్యలను పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య క్రమంలో రాయండి. శభాష్, ఇది సరైన సమాధానం. బబ్బన్ 300 బుంగలు పేల్చడానికి ఇంకెన్ని బుంగలను పేల్చాలి? అవునండి, బబ్బన్ 300 బుంగలు పేల్చడానికి ఇంకా 2 బుంగలను పేల్చాలి. గెలవడానికి చందా కనీసం ఎన్ని బుంగలను పేల్చవలసి ఉంటుంది? చాలా సరిగ్గా చెప్పారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద సంఖ్య 382. అందువలన గెలుపు కోసం చందా కనీసం 383 బుంగలను పేల్చవలసి ఉంటుంది. తుపాకీ చందా కన్నా పెద్దది. అందరూ చందాని చూసి నవ్వుతున్నారు. ఒక్కసారిగా బుంగలు పేలుతున్న శబ్దం వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. చందా తుపాకీని మిషన్ గన్లా పేలుస్తున్నది మరియు బుంగలను ధైర్యంగా పేలుస్తున్నది. చందా దగ్గర మళ్లీ ఆ మాయ కనిపిస్తున్నది. ఆఖరి గుండు పేలింది. ఇంకా ఎన్ని బొంగలు పేలాయో లెక్కించడం మొదలైంది. అబ్బా, చందా 410 బొంగలను పేల్చింది. దానితో పాటు టీం మూడు ఈ పోటీ టికెట్ గెలుచుకుంది. ఆఖరి స్కోర్ ఇలా ఉంది. టీం మూడు 2 టికెట్లు గెలుచుకుని మేడాలో విజేతగా ప్రకటించబడింది. బడబోలే చిన్నాన్న ఆనందంతో నాట్యం చేస్తున్నారు, కానీ చందా గాభరాగా ఉంది.
తనకేమీ గుర్తులేదు. ఆమె ఏమాలోచిస్తోందంటే ఆమె ఇలా ఎలా చేయగలిగింది అని. ఒకవేళ తాను మాయాఫలం సంగతి మర్చిపోయి ఉంటుంది. కాబట్టి పిల్లలు, ఈ పాఠంలో మనం మూడంకెల సంఖ్యలను చూడడం నేర్చుకున్నాము.